మీరు ఎటువంటి యాన్యువల్ ఫీజు లేకుండా అలానే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కోసం చూస్తే గనక మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి వచ్చిన మిలినియం క్రెడిట్ కార్డ్ కోసం తెలుసుకోవాల్సిందేనండి ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది ఐడిఎఫ్సి బ్యాంక్ అలాగే క్యాపిటల్ ఫస్ట్ బ్యాంక్ కలిసి ఎయిట్ ఇయర్స్ బ్యాంక్ స్టార్ట్ చేసిందే ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండి ఇది ముంబై బేస్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అనమాట మరి ఈ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ ఏంటి ఇందులో ఏ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే డ్రాబ్యాక్స్ ఏంటో కూడా చూద్దామండి వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు నేను మీ శ్రావణ్ కుమార్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి మరి ఈ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ విషయానికి వస్తే కనుక ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ స్పెషల్ గా మిలినియల్స్ లైఫ్ స్టైల్ కోసం డిజైన్ చేశారని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చెప్తుందండి ముందుగా చెప్పాల్సింది వెల్కమ్ బెనిఫిట్ కోసం అండి ఈ క్రెడిట్ కార్డ్ వెల్కమ్ ఆఫర్ బెనిఫిట్ కింద మీరు ఫైవ్ థౌజండ్ గానీ అంతకంటే ఎక్కువ అమౌంట్ ని ఈ కార్డ్ ని యూజ్ చేసి కార్డ్ జనరేట్ అయిన థర్టీ డేస్ లోపు మీరు స్పెండ్ చేస్తే గనక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఆఫ్ వెల్కమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ ఫీచర్ మరీ బెనిఫిట్ అని చెప్పలేం కానీ మీరు ఏదైనా అవసరం రీత్యా క్రెడిట్ కార్డ్ ద్వారా స్పెండ్ చేస్తే ఈ వోచర్ మీకు బెనిఫిట్గా యూజ్ అవుతుంది అది కూడా ఈ కార్డ్ తీసుకున్న థర్టీ డేస్ లోపు అని టైం లిమిట్ పెట్టడంతో ఈ లోపే స్పెండ్ చేద్దామని చూడకండి అవసరానికి స్పెండ్ చేసి బెనిఫిట్ తీసుకోవచ్చు తప్పు కాదు కానీ అవసరం వెతుక్కొని బెనిఫిట్ తీసుకోకూడదు అది మీకే లాస్ అండి అలానే మీరు థియేటర్స్కి వెళ్ళి మూవీ చూసే అలవాటు ఉంటే గనుక మీరు పేటిఎం యాప్లో టికెట్స్ బుక్ చేశారు అనుకుందాం అలా బుక్ చేసి ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి పేమెంట్ని కంప్లీట్ చేస్తే కనుక మీకు మూవీ టికెట్స్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారండి అది కూడా మాక్సిమం హండ్రెడ్ రూపీస్ వరకు మాత్రమే ఇస్తారు ఈ బెనిఫిట్ని కూడా మీరు ఎప్పుడు పడితే అప్పుడు యూస్ చేయడానికి లేదండి మంత్లో ఒక్కసారి మాత్రమే ఈ డిస్కౌంట్ తీసుకోవడానికి వీలవుతుంది అలాగే మీరు ఎక్కువగా ట్రైన్స్లో ట్రావెల్ చేస్తే గనుక మీరు ఎవ్రీ త్రీ మంత్స్ పీరియడ్లో ఫోర్ టైమ్స్ కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ బెనిఫిట్ని ఈ కార్డ్ యూజ్ చేసి అవైల్ చేసుకోవచ్చు అంటే కొన్ని మేజర్ రైల్వే స్టేషన్స్లో ఫ్రీ వైఫై ఫ్రీ ఫుడ్ అలాగే ఏసీని కూడా ఫ్రీగా ఆఫర్ చేస్తారు కాకపోతే మీ క్రెడిట్ కార్డ్ని ఆ లాంజ్లో ఉండే పిఓఎస్ మిషన్ అదేనండి పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ ద్వారా మీ ఐడిఎఫ్సి ఫస్ట్ మిలినియం క్రెడిట్ కార్డ్ని స్వైప్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మీ కార్డ్ నుంచి టూ రూపీస్ కట్ అవుతుంది అలానే మీకు టూ అవర్స్ పీరియడ్ వరకు మాత్రమే మీకు స్టే ఉంటుందండి కాకపోతే ఈ లాంచ్ బెనిఫిట్ని ఆల్ ఓవర్ ఇండియాలో ఈ ఎయిట్ స్టేషన్స్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు అలానే ఈ కార్డ్ తీసుకునే వాళ్ళకి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ని కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుందండి దీని కవరేజ్ టూ ల్యాక్స్ వరకు ఉంది దీన్ని అవైల్ చేసుకోవాలన్నా సరే మీరు ఈ కార్డ్ తీసుకున్న థర్టీ డేస్ లోపు ఒక ట్రాన్సాక్షన్ అయినా సరే కంపల్సరీగా చేయాలండి అంతేకాకుండా లాస్ట్ థర్టీ డేస్లో ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఒక ట్రాన్సాక్షన్ అనేది చేస్తేనే ఈ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది మీకు కవర్ అవుతుంది లేదంటే మీకు ఎటువంటి కవరేజ్ రాదు నా ఒపీనియన్ అయితే గనుక దీనికన్నా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా బెటర్ అండి ఎందుకంటే ఎవ్రీ మంత్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేసి యాక్సిడెంట్ కవర్ బెనిఫిట్ని తీసుకోవడం కన్నా డైరెక్ట్గా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే బెటర్ అండి అలానే ఒకవేళ ఈ మిలినియం క్రెడిట్ కార్డ్ పోతే గనక దీనివల్ల మీకు ఏదైనా లాస్ జరిగితే ఆ లాస్ని మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు లాస్ట్ కార్డ్ లయబిలిటీ కవర్ కింద ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ బెనిఫిట్ అయితే బాగుంది అలానే ఈ కార్డ్ని మీరు వరల్డ్లో ఎక్కడైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ అయితే ఉందండి అలానే ఈ ఐడిఎస్సి మిలినియం క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్న బెనిఫిట్ అని చెప్తున్న ఇంకొక విషయం ఏంటి అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ క్యాష్ విత్డ్రాల్ అండి చాలా జాగ్రత్తగా అండి ఇంట్రెస్ట్ ఫ్రీ క్యాష్ విత్డ్రాల్ అంటే మీరు డొమెస్టిక్గా కానీ ఇంటర్నేషనల్ కానీ ఎక్కడైనా సరే మీరు క్యాష్ విత్డ్రా చేస్తే అప్ టు ఫార్టీ ఎయిట్ డేస్ వరకు కూడా మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ స్టార్ట్ చేయరండి కాకపోతే మీకు క్యాష్ అడ్వాన్స్ ఫీజ్ అనేది ఉంటుంది ఇది వన్ నైంటీ నైన్ రూపీస్ పర్ ట్రాన్సాక్షన్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అది కూడా జిఎస్టీ కాకుండా ఒకవేళ పొరపాటున మీరు ఫార్టీ ఎయిట్ డేస్ లోపు మీరు విత్డ్రా చేసిన అమౌంట్ని మీరు పే చేయలేకపోతే మాత్రం మీకు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుందండి అది కూడా ఈ వీడియోలో కవర్ చేశాను కాబట్టి ఫుల్గా ఈ వీడియో చూడండి అలానే మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ని ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తే గనుక ఆ ట్రాన్సాక్షన్స్ని మీరు మొబైల్ యాప్ ద్వారానే ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు అది ఈ కార్డ్ తీసుకున్న తర్వాత మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ని మీరు ఈఎంఐగా కార్డ్ జనరేట్ చేసిన థర్టీ డేస్ లోపు కన్వర్ట్ చేసుకుంటే గనక మీకు ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే ఐడిఎఫ్సి బ్యాంక్ ఆఫర్ చేస్తుందండి అది కూడా మాక్సిమం అమౌంట్ వన్ థౌజండ్ రూపీస్ వరకు మాత్రమేనండి అంటే మీరు మాక్సిమం ట్వంటీ థౌజండ్ రూపీస్ కన్నా ఎక్కువ స్పెండ్ చేసినా మీకు వచ్చే బెనిఫిట్ వెయ్యి రూపాయలు మాత్రమే అంటే మీరు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పెట్టి ఏదైనా ఐటమ్ని కొంటే ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రాదండి మీకు వచ్చే మాక్సిమం బెనిఫిట్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఒకవేళ మీకు ఈ కార్డ్ కావాలనుకుంటే గనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి దాని నుంచి ప్రొసీడ్ అయ్యి డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసి కార్డ్కి అయితే అప్లై చేసుకోండి అలానే ఈ కార్డ్ రివార్డ్స్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ కార్డ్ పైన మీరు మంత్లీ ట్వంటీ థౌజండ్ రూపీస్ని స్పెండ్ చేసిన అలానే మీ అఫీషియల్ బర్త్డే రోజున ఈ కార్డ్ని యూస్ చేసి స్పెండ్ చేస్తే గనుక మీకు టెన్ ఎక్స్ రివార్డ్ పాయింట్స్ వస్తాయండి ఐడిఎఫ్సి బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఈ రివార్డ్ పాయింట్స్ అనేది ఎప్పటికీ కూడా ఎక్స్పైర్ అవ్వదు అన్లిమిటెడ్ రివార్డ్ పాయింట్స్ అనమాట మరి ఒక రివార్డ్ పాయింట్ ఎంత వర్త్ అండి అంటే ఒక రివార్డ్ పాయింట్ వచ్చి ట్వంటీ ఫైవ్ పైసా అండి ఒక రివార్డ్ పాయింట్ని ఈ కార్డ్ ద్వారా మీరు ఎండ్ చేయాలి అంటే ఈ మిలియనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ని మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు టెన్ ఎక్స్ రివార్డ్ పాయింట్స్ కావాలంటే మీరు మంత్లో అట్లీస్ట్ ట్వంటీ థౌజండ్ రూపీస్ని స్పెండ్ చేయాల్సి ఉంటుంది దానికి గాను మీకు వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయండి అలానే మీరు మీ బైక్ లేదా కార్కి ఫ్యూయల్ కొట్టించినా లేదంటే మీ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసినా అంతేకాకుండా ఈ కార్డ్ని యూజ్ చేసి క్యాష్ విత్డ్రా చేసినా సరే మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ రావండి కాకపోతే మీరు ఇన్సూరెన్స్ ప్రీమియంని పే చేసినా యూటిలిటీ బిల్స్ పే చేసినా సరే మీకు వన్ ఎక్స్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి అదే ఆన్లైన్ పర్చేజెస్కి సిక్స్ ఎక్స్ రివార్డ్ పాయింట్స్ అదే ఆఫ్లైన్లో మీరు పర్చేస్ చేస్తే కనుక త్రీ ఎక్స్ రివార్డ్ పాయింట్స్ ఇస్తున్నారండి దీనికోసం కూడా మీరు మంత్లో ట్వంటీ థౌజండ్ రూపీస్ని మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఈ రివార్డ్స్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే గనుక నేను రీసెంట్గానే ఒక టీవీలో యాడ్ చూశానండి బ్రాండ్ ఏంటో నాకు నిజంగా తెలియదు కాని అండి రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు పీనట్స్ అని చూపించారు నాకైతే అది నిజమైన అనిపించింది అలానే ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే మీరు ఏ ఫ్యూయిల్ స్టేషన్లో అయినా సరే టూ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ లోపు పెట్రోల్ని కానీ డీజిల్ కానీ కొట్టించుకుంటే ఈ క్రెడిట్ కార్డ్ని యూస్ చేసి పేమెంట్ చేస్తారో అనుకుందాం ఇప్పుడు మీరు స్పెండ్ చేసిన అమౌంట్ పైన వన్ పర్సెంట్ ఫ్యూయల్ సర్ పడుతుందండి అదే ఈ కార్డ్ ద్వారా పే చేస్తే కనుక ఆ ఫ్యూయల్ సర్ అనేది పడదు అంటే మీరు టూ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ కొట్టించారు ఫ్యూయల్ సర్ వన్ పర్సెంట్ సో ఎంతండి టూ హండ్రెడ్ రూపీస్కి టూ రూపీస్ అదే మీరు ఫైవ్ థౌజండ్ రూపీస్కి ఫ్యూయల్ కొట్టిస్తే కనుక వన్ పర్సెంట్ ఎంత అండి ఫిఫ్టీ రూపీస్ ఫ్యూయల్ సర్ఛార్జ్ మీకు సేవ్ అవుతుంది ఫ్యూయల్ సర్ఛార్జ్ వేవర్ని క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్న కంపెనీస్ ఎందుకు అంత హైలైట్ చేస్తున్నాయో నాకు నిజంగా అర్థం కాదండి ఇది నామినల్ బెనిఫిట్ అని కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే మీరు క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తేనే ఇది పే చేయాలి నార్మల్గా క్యాష్లో కానీ యూపీఐ ద్వారా కానీ పే చేస్తే అటువంటి సర్ఛార్జెస్ ఏవి కూడా మీకు ఉండవు కాబట్టి ఇలాంటి ఫ్యూయల్ సర్ఛార్జ్ వేవర్ బెనిఫిట్ అనేవి ఉండవు మరి ఈ కార్డ్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరికైతే యాన్యువల్ ఇన్కమ్ త్రీ ల్యాక్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ కార్డ్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి అలానే ట్వంటీ వన్ ఇయర్స్ దాటి శాలరీ లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా సరే ఈ కార్డ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు అలానే మీరు ఒకవేళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన ఎస్బీఐ రిలయన్స్ కార్డ్ కోసం తెలుసుకోవాలనుకుంటే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి ఈ వీడియో చూసాక ఆ వీడియో కూడా ఒకసారి చూడండి అలానే ఈ కార్డ్ ఛార్జెస్ విషయానికి వస్తే కనుక ఈ మిలీనం క్రెడిట్ కార్డ్ యూస్ చేసి కూడా మీరు క్యాష్ విత్డ్రా చేయొచ్చండి మీరు యూస్ చేసే క్రెడిట్ కార్డ్ ఏదైనా కానివ్వండి దయచేసి ఆ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి క్యాష్ విత్డ్రా మాత్రం చేయొద్దండి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అండి మీకు అంతలా మనీ రిక్వైర్మెంట్ ఉంటే గోల్డ్ లోన్ లేదంటే పర్సనల్ లోన్ తీసుకోండి అది చాలా బెటర్ అండి ఎందుకంటే పర్సనల్ లోన్లో ఎవ్రీ మంత్ మీరు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ని ఈఎంఐగా పే చేస్తారు ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మహా అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు ఉంటుంది అదే క్రెడిట్ కార్డ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ త్రీ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ పర్ మంత్ చొప్పున ఇయర్కి ఫార్టీ టూ పర్సెంట్ వరకు మీరు పే చేయాల్సి ఉంటుంది అంటే మీరు పర్సనల్ లోన్ ద్వారా తీసుకునే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా క్రెడిట్ కార్డ్ పైన తీసుకునే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డబ్బుల కన్నా ఎక్కువ అలానే ఈ మిలనం క్రెడిట్ కార్డ్కి ఎటువంటి యాన్యువల్ ఫీజు మీరు పే చేయాల్సిన అవసరం లేదు అలాగే ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కూడా అండి ఇది రియల్ గానే బెనిఫిట్ అని చెప్పొచ్చండి ఈ ఫీచర్ అయితే కనుక జనరల్గా ఫిజికల్ క్రెడిట్ కార్డ్కి కూడా యాన్యువల్ ఛార్జెస్ లేకపోవడం కస్టమర్కి బెనిఫిట్ అనే చెప్పొచ్చు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న పెద్ద బ్యాంక్స్ కూడా ఇలా ఆఫర్ చేయట్లేదు అదే ఈ కార్డ్ ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఎలా ఉన్నాయంటే ఈ క్రెడిట్ కార్డ్ని యూస్ చేసి కావాల్సినవన్నీ కొన్నారు కాకపోతే మీ దగ్గర అవుట్ స్టాండింగ్ అమౌంట్ పే చేయడానికి మనీ లేదు అలాంటప్పుడు మీకు పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ నుంచి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ పర్ మంత్ ఇంట్రెస్ట్ ని ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఛార్ట్ చేస్తుందండి అంటే ఇయర్లీ ఆల్మోస్ట్ నైన్ పర్సెంట్ నుంచి ఫార్టీ టూ పర్సెంట్ పర్యానం వరకు మీకు ఛార్జెస్ పడే ఛాన్స్ ఉంది అంతేకాకుండా ఈ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ ని మీరు పే చేయడం వన్ డే డిలే అయినా సరే మీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ పైన మీరు పెనాల్టీ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది జనరల్ గా మీరు చేసే పేమెంట్ ని వన్ డే డిలే చేసినా సరే మీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ పైన ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఐడిఎఫ్సి బ్యాంక్ ఛార్జ్ చేస్తుందండి ఇది మినిమం హండ్రెడ్ రూపీస్ నుంచి మాక్సిమం ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు మీరు లేట్ పేమెంట్ ఛార్జెస్ అయితే మీ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ప్రకారం పడే ఛాన్స్ అయితే ఉందండి కాబట్టి క్రెడిట్ కార్డ్ని యూస్ చేస్తే మీరు చాలా ఆర్గనైజ్డ్గా టైమ్ లైన్స్ని ప్రాపర్గా డీల్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా మీరు ఈ క్రెడిట్ కార్డులో ఉన్న లిమిట్ కన్నా ఎక్కువ అమౌంట్ని స్పెండ్ చేస్తే గనుక దాన్ని ఓవర్ తల్ లిమిట్ ఛార్జెస్ అంటారండి ఇది మీరు క్రెడిట్ కార్డ్ లిమిట్ కన్నా ఎంత ఎక్కువ స్పెండ్ చేస్తారో ఆ అమౌంట్ పైన మీకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ని మీకు ఛార్జ్ చేస్తారండి అంటే మినిమమ్ అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ని అట్లీస్ట్ ఛార్జ్ చేస్తారు అలానే ఈ కార్డ్లో డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే గనుక దీనికి లాంచ్ బెనిఫిట్ లేదు అలానే ఇది కాంటాక్ట్లెస్ కార్డ్ కూడా కాదు అసలు కాంటాక్ట్ లెస్ కార్డ్ అంటే ఏంటి అది ఎలా యూజ్ అవుతుందో తెలియపోతే గనుక మీద కూడా ఒక వీడియో చేశానండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా ఒకసారి చూడండి మరి ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ మిలినమ్ క్రెడిట్ కార్డ్ అనేది ఎవరికి యూస్ఫుల్ అండి అంటే ఇది ఫిజికల్ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఎటువంటి యాన్యువల్ ఛార్జెస్ లేకపోవడం అనేది ఒక బెనిఫిట్ అండి అలానే ఎక్కువగా ట్రావెల్ చేసే వారికి రైల్వే లాంచ్ ఫెసిలిటీ కావాలనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి అలాగే ఈ కార్డ్లో లాస్ట్ కార్డ్ కవర్ ఫెసిలిటీ ఉంది కదండి అది కూడా మంచి ఫ్యూచరే మీకు ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఒకటి కూడా లేకపోతే గనుక మీరు ఈ కార్డ్ అయితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్